హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆధాన్ మరొకోణం. నేను మీ ప్రసాద్. జగన్ ప్రభుత్వానికి వచ్చిన తెప్పలో పగోడికి కూడా రాకూడదు అని అని చెప్పేసి అనుకోవాలి. విషయం ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, ఆ విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అని అని చెప్పేసి సిఐడి పోలీసులు ఢిల్లీ వెళ్ళి మరీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. సో ఇంతవరకు బాగానే ఉంది. ఏసీబీ కోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేశారు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేశారు, చివరికి మరి ఏదైతే సుప్రీంకోర్టుకు వెళ్ళారు కదా, అక్కడ క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతున్న సమయంలో ఏదైతే న్యాయమూర్తి గారు మరి ఈ యొక్క న్యాయవాదులను అడిగారో, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా, అవి ఉంటే తీసుకొని రండి అని అని చెప్పేసి అన్న క్రమంలో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కావచ్చు, ప్రభుత్వం తరఫున ఉన్న న్యాయవాదులకు కావచ్చు, అవి వాదిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ ఆయన పడుతున్న తిప్పలో అన్నీ ఇన్ని కావు. ఏంటంటే, తాజాగా ఆయన వినిపించిన వాదనలో స్కిల్ డెవలప్మెంట్లో అసలు ఏదైతే 371 కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్కి లేకపోతే వాళ్ళ బినామీలకి అలా ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, దుర్వినియోగపాలు అయిపోయింది, అవినీతి జరిగింది అని చెప్పేసి అన్నారు. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా, అసలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి, ఎటు నుంచి వెళ్ళాయి, అడుదిరిగి ఇడిదిరిగి చివరికి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకి చేరాయా లేదా నారా లోకేష్ గారి అకౌంట్లో చేరాయా ఏంటి అని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే చివరికి ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది. 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు. 371 కోట్లు అయిపోయింది. అసలు అది ఎక్కడికి పోయిందో మరి అర్థం కావట్లేదు. 27 కోట్లు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ఒక కథ ఉంది, నేను చెప్తా వివరంగా. ఈ 27 కోట్ల కథ ఏంటి అంటే, ఎలక్ట్రోలర్ బాండ్స్ అనేవి ఉంటాయి. అసలు ఎలక్ట్రోలర్ బాండ్స్ అంటే ఏంటి? అసలు దాని ద్వారానే 27 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఆ 27 కోట్ల రూపాయలు ఎలక్ట్రోలర్ బాండ్స్ అంటే ఏంటి అంటే, సాధారణంగా ఎవరికైనా ఒక పార్టీ మీద అభిమానం ఉన్నప్పుడు ఆ పార్టీకి ఫండ్స్ ఇస్తారు, అంటే చందాలు ఇస్తారు, విరాళాలు ఇస్తారు కదా. ఆ విరాళాలు ఇచ్చేటప్పుడు 20,000 రూపాయల కంటే ఎక్కువ నగదుని ఆ పార్టీకి ఇవ్వాలి అనుకుంటే ఈ యొక్క ఎలక్ట్రోలర్ బాండ్స్ ద్వారా పార్టీకి ఇస్తారన్నమాట. సో ఆ ఎలక్ట్రోలర్ బాండ్స్ అనేవి 20,000 రూపాయల కంటే ఎక్కువగా చేసిన ఇస్తారు కదా ఖాతాలు, అవి 27 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో అది ఏంటిది? పార్టీ ఫండ్. సో పార్టీ అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు నిజంగానే ఆ 371 కోట్ల రూపాయల్లో నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే, దాన్ని తెప్పించుకోవాలి అనుకుంటే ఏ ఒక అకౌంట్లు క్రియేట్ చేసుకోవచ్చు? తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు? వాస్తవంగా స్కామ్ జరుగుంటే ఆ మాటకి చెప్తున్నాను. సో ఈ ఎలక్ట్రోలర్ బాండ్స్ ద్వారా వచ్చిన 27 కోట్ల రూపాయలు, ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ పార్టీ అఫీషియల్ అకౌంట్ అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఎలక్షన్ కమిషన్ చూస్తూనే ఉంటుంది, గమనిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇటువంటిది మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన 371 కోట్ల స్కామ్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం చెబుతుందో, ఈ 27 కోట్లకి దానికి ఏమైనా సంబంధం ఉందా, లింక్ ఉందా? అసలు లేదు కదా. ఈ 27 కోట్లు తీసుకొచ్చి 27 కోట్లు తెలుగుదేశం పార్టీలోకి ఎక్కడి నుంచి వచ్చినాయి, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాలి, విచారణ జరగాలి, సిబిఐ వర్గాలు, ఈడీ వర్గాలు దీనిపైన విచారణ చేపట్టాలి అని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ గారు దీనికి సంబంధించి లేవనెత్తారు. సో అసలు ఇప్పుడు ఈ 27 కోట్ల గురించి ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి ఉన్నాయో, ఇప్పుడు ఏ ఏ పార్టీలో ఎంత ఉన్నాయనేది కూడా మనం చర్చించుకుందాం. అసలు ఈ బాండ్స్ అనేవి 2016 నుంచి 2022 వరకు గత 6 సంవత్సరాలుగా ఏ ఏ పార్టీకి ఎవరెవరు ఎంతెంత ఫండ్స్ ఇచ్చారో, ఆ ఫండ్స్ అన్నీ మరి ఏ విధంగా వచ్చినాయి అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఒక డేటా ఉంటుంది. సో ఆ ప్రకారంగా ఇప్పుడు మనం తీసుకుంటే, ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 27 కోట్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నామో, అధికార వైసీపీకి వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయో తెలుసా? 440 కోట్లు. ఆ 440 కోట్ల కూడా 72% అంటే 330 కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క ఎలక్ట్రాల్ బాండ్ ద్వారానే ఉన్నాయి. సో మరి 27 కోట్లన్న తెలుగుదేశం పార్టీని ఈ ప్రకారంగా పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటే, అంటే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటే, మరి వైసీపీ దగ్గర ఉన్న 330 కోట్ల సంగతి ఏంటి? మరి దానిపైన ఏ విధంగా విచారణ జరపాలి, ఎవరు జరపాలి? ఇది ఒక అంశం. ఇక
కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీకి అయితే 5271 కోట్ల రూపాయలు ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఉన్నాయి. ఇక కాంగ్రెస్కి అయితే 952 కోట్ల రూపాయలు. మన ప్రక్కన తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి 476 కోట్లు, అలాగే తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీకి 475 కోట్లు. ఈ ప్రకారంగా వీళ్ళందరికీ ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి. సో ప్రతి పార్టీకి కూడా ఆ పార్టీకి ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అది కూడా ఈ బాండ్స్ రూపంలో ఎవరు అభిమానం కొద్ది వాళ్ళు, లేకపోతే వాళ్ళ కృతజ్ఞత కొద్ది తెలియజేస్తూ ఉంటారు. అంతేగాని దీనిని కూడా ఒక విధంగా క్విట్ ప్రోకో అని అనుకోవాల్సి వస్తుందా? ఒకవేళ ఉదాహరణకు మాట్లాడుకోవాల్సి వస్తే కొన్ని వ్యాపార సంస్థలు, అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్, ఇంకొంతమంది వ్యాపారవేత్తలు వాళ్ళు కూడా డొనేట్ చేశారు వైసీపీకి. మరి వాళ్ళు ఏ విధంగా ఇచ్చారంటారు? అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన గతంలో ఉన్న క్విట్ ప్రోకో చూసారా, నేను మీకు ఇచ్చేస్తాను మీరు నాకు ఇచ్చేయండి అన్నట్లుగా, ఇప్పుడు మరి వాళ్ళు మేము పార్టీకి ఫండ్ ఇస్తాం, మాకు ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వండి లేదా మాకు ఇంకోటి ఇవ్వండి అని చెప్పేసి అనుకోవాల్సి ఉంది. ససేమైనా జరగదు అది. ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్ అకౌంటు, ఏదైనా ఉంటే క్విట్ ప్రోకో అనేది బయటపడకుండా చేసుకునేవి కదా వ్యవహారాలు. సో ఇవన్నీ అఫీషియల్గా జరుగుతూ ఉన్నాయి. ఈ పార్టీకి స్వచ్ఛందంగా వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, ఇచ్చుకుంటారు. సో దానికి దీనికి ఎక్కడ లింకు? కానీ ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు దీనికి దానికి లింక్ పెట్టి 27 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి, ఇది కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి ఏమైనా సరే లింక్ ఉందా అంటున్నారు. సరే ఆ విషయాలు తర్వాత, ఈ 27 కోట్ల సంగతి చూసుకుంటారు పోనీ అలాగనుకున్నా కానీ, అసలు స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి అవకతవకలు ఏంటి అనేది బయట పెట్టండి అంటే ఇప్పటివరకు బయట పెట్టట్లా. ఎందుకు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు 26 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. అక్కడ చూస్తేనేమో ఆయనకి బెయిల్కి సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు ఆ రిమాండ్ అనేది పొడిగిస్తూనే ఉన్నారు. ఆ బెయిల్కి సంబంధించిన అంశాల గురించి అంటేనే ఆయన బెయిల్ కాదు క్వాష్ పిటిషన్ అని చెప్పేసి అంటే అది కూడా ఎప్పటికప్పుడు మరి పొడిగిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఏంటి అంటే సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టమంది కాబట్టి మరి వీళ్ళు పడుతున్న తిప్పలు అయితే మాత్రం నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, మరి ఎలా నిరూపించాలో తెలియట్లేదు. ముందు ఏదో రంగ చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసేయాలి, సాక్ష్యాధారాలు తర్వాత చూసుకుందాం అని అనుకున్నారేమో కానీ ఇప్పటికీ ఓ ప్రక్కన సిఐడి పోలీసులకి భయంగానే ఉంది, మరో ప్రక్కన ఈ యొక్క వాదనలు వినిపిస్తున్న పొన్నవోలు సుధాకర్ గారికి పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. చివరికి ఆయన కూడా సహనం కోల్పోయి ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఇక చాలా అగ్రెసివ్గా ఆయన నా విధంగా నన్ను ఈ విధంగా చేస్తున్నారా నా విధంగా చేస్తున్నారా అదేంటి అంటే ఇదిగో నేను వాదించింది చెప్పింది చెబుతున్నాను చెప్పింది చెబుతున్నాను అని చెప్పేసి కొన్ని ఛానల్స్లో వేస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారంటే మరి దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? అంటే వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఏమీ లేక ఫ్రస్ట్రేషన్కి పోయి ఈ విధంగా చేస్తున్నారా అనేది కూడా ఆలోచించవలసి ఉంది. సో మొత్తం మీద ఇక్కడ అధికార వైసీపీ కావచ్చు లేదా అధికార వైసీపీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏదైతే పొన్నవోలు సుధాకర్ గారు, ఎందుకంటున్నానేంటి ఈ మాట, ఆయన ఒక ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్. సో పార్టీలకు అతీతంగా ప్రభుత్వం తరపున మాట్లాడాలి. కానీ ఆయన పార్టీ పరంగా మాట్లాడుతున్నట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. ఏంటి అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన అభిమానం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం అనకూడదు, ముఖ్యమంత్రి గారంటే అభిమానం అనాలి. ఆ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా అది ప్రభుత్వానికి తరపున ఆయన మాట్లాడవలసింది. కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే విపరీతమైన అభిమానం అని చెప్పేసి అన్నారు. చూసారా, ఇది మాత్రం మరి ఖండించదగినది. మరి చూద్దాం దీనికి సంబంధించి రేపు సుప్రీంకోర్టులో ఎటువంటి ఆధారాలు వీళ్ళు సేకరించబోతున్నారు, లేదు ఏది దొరక్క ఈ 27 కోట్ల రూపాయలు ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది, అది రిపోర్ట్స్ కూడా ఎవరిస్తారు? ఏడీఆర్ అంటే అసోసియేట్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అవి, ఆ రిపోర్ట్స్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికి కూడా, అది కేంద్రం పరిధిలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంటుంది, మానిటరింగ్ అవుతూ ఉంటుంది, అసలు ఎవరి అకౌంట్ నుంచి ఎంత వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి అనేది. సో దానిని తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టారు. మరి చూద్దాం ఇంకెటువంటి వింత వింత మన ఆలోచనలు, వింత వింత ఫండ్స్ని తీసుకొచ్చి వీటికి లింక్ పెడతారు అనేది కూడా మనం ఆలోచించవలసి ఉంది. మొత్తానికి ఇదేంటి అంటే క్లియర్ కట్గా ప్రజలకు కూడా అర్థమైపోతుంది. లీగల్ నాలెడ్జ్ అనేది నాకు లేదు, సామాన్య ప్రజలు చాలామందికి ఉండదు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేకపోయినా ఈ విధంగా మరి కేసును వాదిస్తూ ఉన్నారు. మరి చివరికి సుప్రీంకోర్టులో ఏమైనా సరే తెల్లముఖం వేస్తారా ఏంటా అనేది మరి చూద్దాం. మరి రేపు 9వ తారీఖున దీనికి సంబంధించి విచారణ జరగనుంది కాబట్టి మరి వీళ్ళు ఎటువంటి వాదనలు వినిపిస్తారు, లేదు మరింత సమయం కావాలి అని చెప్పేసి కోర్టు వారిని ఏమైనా సరే వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చిన తెప్పలు పగవాడికి కూడా రాకూడదు, ఏదైతే ఈ సాక్ష్యాధారాలకు సంబంధించిన అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.